KGF 1 లో కాని KGF 2 లో కాని లేని ఒక ఎలిమెంట్ ని ప్రశాంత్ నీల్ సలార్ లో పెట్టబోతున్నాడు. ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అలాగే సలార్ సినిమా ఈజీగా 2000 కోట్లు క్రాస్ అయిపోతుందట. సో మన్నే నేను ఒక వీడియో చేశాను, నువ్వే చెప్పావు కదరా అబ్బాయి ఎక్స్పెక్టేషన్స్ హైప్స్ పెంచేస్తున్నావు ప్రొడ్యూసర్స్ అంత అలా పెంచడం తప్పు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు 2000 కోట్లు నువ్వు పెంచుతావు అని అని అనుకోవచ్చు. ఇది నేను చెప్తున్నది కాదు, ఆ సినిమాలో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ చెప్తున్నది. అయితే కేజీఎఫ్ లో లేనిది ఏంటి, సలార్ లో ఉండబోతున్నది ఏంటి? కామెడీ. అవును, KGF 1 చూసినా KGF 2 చూసినా సపరేట్ గా ఒక కామెడీ యాక్టర్ ని తీసుకోవడం కానీ కామెడీని యాడ్ చేయడం కానీ మనం చూడలేదు. ఆ సినిమా టోటల్ గా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముందుకు వెళ్ళింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పకూడదు, బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది. అయితే కామెడీ లేదని కొంతమంది అన్నారు. సో నేను ఇక్కడ మెజార్టీ ఆఫ్ పీపుల్ గురించి చెప్పట్లేదు, కొంతమంది అన్నారు. సో ఇప్పుడు సలార్ లో ఆ లోటును తీర్చబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఎందుకంటే సప్తగిరి ఈ సినిమాకి డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టు తనే స్వయంగా చెప్పాడు సోషల్ మీడియా వేదికగా. సో సప్తగిరి క్యారెక్టర్ గురించి మనకు తెలుసు, అతనికి ఎమోషనల్ క్యారెక్టర్స్ సీరియస్ క్యారెక్టర్స్ సూట్ అయ్యే టైప్ కాదు. సో ఖచ్చితంగా అతను ఒక కామెడీ యాంగిల్లో ఉన్న ఒక క్యారెక్టర్నే చేసి ఉంటాడని చెప్పి ప్రచారం జరుగుతోంది. సో అదే నిజమైతే మనం కేజీఎఫ్లో లేని కామెడీని సలార్లో, అంటే సినిమా మొత్తం కాకుండా ఏదో కొద్ది పార్ట్లో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంటే టోటల్గా తన రోల్ మొత్తం కలిపి చెప్తున్నా. సో ఆ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక తన డబ్బింగ్ కంప్లీట్ అయిపోయాక సప్తగిరిని చెప్పాడు అనమాట, ఈ సలార్ సినిమా ఈజీగా 2000 కోట్లని క్రాస్ చేస్తుందని చెప్పి. సో ప్రొడ్యూసర్లు ఏమో పెద్ద పెద్ద పదాలు యూజ్ చేస్తున్నారు, మరోవైపు ఇలా యాక్టర్స్ ఏమో ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఎక్స్పెక్టేషన్స్ అనేవి కైకి టచ్ అవుతున్నాయి ప్రభాస్ సలార్ పైన. అయితే ఎక్స్పెక్టేషన్స్ అన్నవి లిమిట్స్ లో పెట్టుకోండి. ప్రభాస్ ఫ్యాన్స్ కి నేను చెప్తున్న ఒక సజెషన్ మాత్రమే ఇది. ఎందుకంటే ఇంతకు ముందు సినిమా రిజల్ట్స్ అన్నవి ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్లే కొంచెం దెబ్బతిన్నాయి కాబట్టి మీరు మాత్రం వీళ్ళు చెప్తున్న వాటిని దృష్టిలో పెట్టుకోండి, కానీ దాన్ని ఊహించేసుకొని మాత్రం సినిమాకి వెళ్ళకండి. ఇక నెక్స్ట్ చూసాము అంటే కేవలం సప్తగిరి మాత్రమే కాదు, ఆ సినిమాలో విలన్ గా యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ కూడా కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనే స్వయంగా చెప్పాడు. అయితే స్క్రిప్ట్ విన్నాక అతనికి బాగా నచ్చేసి ఇక ఏం చేయాలో తెలియడం లేదు, ఆ టైంలో తన బిజీ షెడ్యూల్ని పక్కకు పెట్టి డేట్స్ అడ్జస్ట్ చేసుకొని అప్పుడప్పుడు కొన్ని డేట్స్ ఇచ్చి షూటింగ్ కంప్లీట్ చేశాడట. అంతేకాకుండా పృథ్వీరాజ్ చెప్పిన దాని ప్రకారం ప్రభాస్ కెరియర్లోనే 1 ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుందని చెప్పాడు. సో మరి ద మోస్ట్ వైలెంట్ మ్యాన్, అవర్ డార్లింగ్, అవర్ డైనోసర్, మరి ఈ సినిమాను ఎలా మెప్పిస్తాడో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. ఇక ఆగస్ట్లోనే మనకు ట్రైలర్ని రిలీజ్ చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 28 పెద్ద టైం ఏమీ లేదు, ఖచ్చితంగా సినిమాని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. చూద్దాం మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.